జెరుసలేం మత్తయ్య గారు, అతను మా యొక్క ముస్లిం మినిస్ట్రీస్లో ఉన్నటువంటి నాయకుడు అద్దంకి రంజిత్ దోసరాయ గారిని ఎంతో దుర్భాషలు ఆడుతూ, అతనికి వ్యతిరేకంగా అయ్యగారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, మనోభావాలు దెబ్బతినే విధంగా దుర్భాషలు ఆడుతూ మాట్లాడాడు. అదేవిధంగా అయ్యగారినే కాకుండా అందులో ఉన్నటువంటి స్త్రీలను అందరినీ దుర్భాషలు ఆడుతూ, అసలు నోటికి చెప్పలేనటువంటి మాటలు మాట్లాడుతూ, ప్రతి ఒక్క క్రైస్తవ స్త్రీ యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి జెరుసలేం అత్తయ్య గారిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మాట్లాడిన మాటలను వాటన్నిటిని మేము ఖండిస్తున్నాం. ఈరోజు నిజామాబాద్లో ఉన్నటువంటి నాయకురాన్ల మందరము, స్త్రీలముగా ఉన్న మేమందరము ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అతని పైన కంప్లైంట్ ఇవ్వడానికి మేమందరం వచ్చాము. కాబట్టి అతను మాట్లాడిన మాటలు, దుర్భాషలు అవన్నీ ఒకసారి పరిగణలోకి తీసుకోవాలని మేము అందరము కోరుతున్నాము. కాబట్టి అధికారులు ఈ యొక్క అతను మాట్లాడిన దుర్భాషలను వెంటనే వాటికి స్పందించి కఠిన చర్యలు అతని పట్ల తీసుకోవాలని మేమందరము మా యొక్క మినిస్ట్రీ నుండి మేమందరం డిమాండ్ చేస్తున్నాము. వెంటనే దీని గురించి అందరూ స్పందించాలి. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అసలు మా నోటితో పలకకూడని మాటలు మాట్లాడాడు. ఒక క్రైస్తవుడై ఉండి తోటి క్రైస్తవుడి మీద అన్ని దుర్భాషలు మాట్లాడుతూ, అంత హేళనగా మాట్లాడుతూ, తోటి విశ్వాసులైనటువంటి విశ్వాసురాలైనటువంటి స్త్రీల మీద కూడా ఎన్నో మాటలు మాట్లాడుతూ, అసలు అతను మాట్లాడిన మాటలకి మేమందరము అన్ని పోలీస్ స్టేషన్ల దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి వెంటనే ఇదొక్క మా యొక్క కంప్లైంట్ను స్వీకరించి అతన్ని వెంటనే శిక్షించాలని, అతన్ని ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. మా యొక్క మనవిని అంగీకరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.